వృత్తిని దైవంగా భావిస్తే ఫలితం ఉంటుంది. మరి గుర్రంపై ఫుడ్ డెలివరీ, ధనవంతుడైన డెలివరీ బాయ్. దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెకు దిగారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు ఎక్కడ ఆయిల్ సరఫరా ఆగిపోతుందనేమోనన్న భయంతో తమ వాహనాల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు బంకుల వైపు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. అయితే హైదరాబాద్కు చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఎక్కడికి వెళ్ళినా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ, అందులోనూ వాహనంలో పెట్రోల్ లేకపోవడంతో గుర్రాన్ని ఆశ్రయించాడు. పెట్రోల్ కొరత ఆ డెలివరీ బాయ్ని ధనవంతుణ్ణి చేసింది. అదెలా అనుకుంటున్నారా? అవును, దేశవ్యాప్తంగా ట్రక్, ఆయిల్ ట్యాంకర్, ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు సమ్మెకు దిగారన్న వార్తలతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరిగింది. పెట్రోల్ ఎక్కడ దొరకదో అన్న భయంతో వాహనదారులంతా బంకుల దగ్గర క్యూ కట్టారు. పలు చోట్ల పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. రోడ్లపైకి వాహనదారులు క్యూ కట్టడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హిట్ అండ్ రన్ కేసుల్లో చట్టంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా కట్టాలని చట్టంలో ఉంది.